ఇండస్ట్రీలో భావన గురించి చాలా మందికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఈమె తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ అభిమానులను బాగానే పోగేసుకుంది ఈమె కేరళ బ్యూటీ అయినప్పటికీ మలయాంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంది అక్కడ అవకాశాలు భారీగా వెలువడ్డాయి ఆమెకు తెలుగులో అయితే మహాత్మా హీరో ఒంటరి వంటి సినిమాల్లో మాత్రమే నటించింది ఆ తర్వాత మలయాళం సినిమా ఇండస్ట్రీ వైపు కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది ఇక అక్కడే సెటిల్ అయింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భావన షూటింగ్ ముయించుకొని తిరిగి వస్తున్నప్పుడు కేరళలో ఎర్నాకుళం జిల్లాలో కొంతమంది దుండగులు సడన్గా వచ్చి ఆమె కారును అడ్డుపడి కార్లో నుంచి ఆమెను బలవంతంగా లాక్కొని వెళ్లారట రెండు గంటల పాటు ఆమె చిత్రహింసలు చేశారట ఇక అందులో నిందితుడిగా మాలీవుడ్ హీరో దిలీప్ పేరు బాగా వినిపించింది అక్కడ హీరోగా ఒక స్టార్ హిమేజ్ ఉన్నందున ఈ కేసు చాలా ఇంట్రెస్ట్గా మారిపోయింది అక్కడ ప్రజలు ఎక్కువగా ఈ విషయం గురించే మాట్లాడుకునేవారు ఆ ప్రమాదం గురించి తాజాగా భావన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అని కూడా తెలియజేసింది ఈ ప్రయాణం చాలా తేలికైనది కాదు ప్రాణాలతో బయటకి వచ్చిన ప్రయాణం నాపై జరిగిన ఆ దాడి నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది అంటూ చెప్పుకొచ్చింది